ఆయన ఇక్కడ హైదరాబాద్ లో కూర్చుంటాడు ఇక్కడ కోవిడ్ కోవిడ్ కూడా సరిగా జరగలేదంటాడు నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నంటే ఈ కరోనా సమయంలో నువ్వు ఏ విధంగా చేస్తావో ఈ రాష్ట్ర ప్రజలు బాగా ఊహించుకోగలుగుతారు మంది ప్రచారం ఎక్కువ ఆర్బాటం ఎక్కువ అది చెప్పడానికి మీకు yellow మీడియా ఉంది yellow పేపర్లు ఉన్నాయి వారు నువ్వు తందానా అంటే తానా తందానా అని చెప్పి రాయగలుగుతారు చూపగలుగుతారు మరి ఆ విధంగా నువ్వు ప్రచారం చేస్తావు కానీ వేల మంది చనిపోయి ఉంటారు లక్షల మందికి కరోనా వచ్చింటది ఈ రాష్ట్రం అతలాకుతం అయిపోయి ఉంటది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనిట్లు ఇక్కడ ఎక్కువ టెస్టులు జరిగాయి ఎక్కువ మందిని కాపాడగలుగుతున్నాడు దాదాపు 30,000 బెడ్లు ఆయన క్రియేట్ చేయడం గానీ 5,000 ఆక్సిజన్ ప్లస్ వెంటిలేటర్లు ఉండే బెడ్లు ఇవ్వడం గానీ ఈ రాష్ట్రానికే సాధ్యమైంది కానీ ఈ ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో సాధ్యం కాలేదనేది చంద్రబాబు నాయుడు గమనించాలా నువ్వు హైదరాబాద్ నుంచి మీ ఇంట్లో నుంచి బయట రా ఫస్ట్ నువ్వు జూమ్ పెట్టుకొని జూమ్లో అందరితో మాట్లాడుతావు వక్రీకరించి రాయడం దానికి తోడు మీ వాళ్ళందరూ కూడా మీ బంధుమిత్రులందరూ కూడా మీడియాలో పెట్టుకొని వాళ్ళు మా మీద నిప్పులు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకైనా నువ్వు బయట రా ప్రాణభయం అవసరం లేదు నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలని ఆలోచించేయాలి కానీ నేను ఇంట్లో దాక్కుంటాను నాకు సపోర్ట్ చేసే మీడియాలు ఉన్నాయి నాకు సపోర్ట్ చేసే పేపర్లు ఉన్నాయి నేను ఇటు నుంచి రాస్తే వాళ్ళు చెప్తా ఉంటారు ఈ రాష్ట్రంలో అన్నీ కూడా నిర్వీర్యం చేయగలిగే శక్తి నాకు ఉంది అని అనుకుంటే చాలా తప్పు దేనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక తప్పదు అది జరిగి తీరుతాదని కూడా మీకు మనవి చేస్తున్నాను ఇంకా చెప్పండి ఇంకా ఈయనెవరో ఒక మహానుభావుడు దళిత మేజిస్ట్రేట్ పై దాడి పెద్దిరెడ్డి ఫోన్తో ఫిర్యాదు తీసుకొని ఎస్ఐ ఈయన పేరేదో రామకృష్ణ అంట అతను ఎక్కడున్నాడో తెలియదు ఆయన ముఖం నేను చూడలేదు దళితులపై ఆక్రోశం అని చెప్పి ఇంకా రాస్తారు విశాఖలో డాక్టర్ సుధాకర్ పైన చిత్తూరులో డాక్టర్ అనితరాజ్ పైన జరిగిన దాడులు మరొక ముందే న్యాయమూర్తిపై దాడులు జరిగాయి అతను న్యాయమూర్తి అవునో కాదో మాకు తెలియదు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఈ జిల్లాలో నేను చెప్పగలుగుతాను నన్ను ఇతర కులాలంతా కూడా ఈయన దళితుల పక్షపాతి రామచంద్రరాజు అంటే దళితులకు కొమ్ము కాస్తాడు అని చెప్పింది తప్ప ఏ దళితుడైనా కూడా ఈ మాల కావచ్చు మాదిక్ కావచ్చు ఏ దళితుడైనా కూడా రామచంద్రరాడి దళిత వ్యతిరేక అని చెప్తే నేను ఈరోజే రాజకీయాల నుంచి వైదొలుగుతాను నువ్వు ఎవరో నాకు తెలియదు నేను ఎస్ఐకి ఫోన్ చేశాను కేసు ఆఫ్ చేశాడు ఆ ఎస్ఐ కాల్ లిస్ట్ తీసుకొని మీ దగ్గరికి మీడియానే పంపిస్తాను దాంట్లో నా ఫోన్ ఉన్నదంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇంత తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి దళితులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి ఈ వ్యక్తే నాగార్జున రెడ్డికి ఆయనకి ఏదో పర్సనల్ డిఫరెన్సెస్ ఉంటే మాకేం సంబంధం నాగార్జున రెడ్డి బంధువు కావచ్చు బంధువు అయినంత మాత్రాన అతనికి నాకు ఏం సంబంధం తప్పు చేస్తే ఎవరితో కూడా నేను పలికే పరిస్థితి ఉండదు మరి ఇలాంటిది దళితులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నా మీద ఉసుకొల్పే ప్రయత్నం చేయడం అంటే చాలా దురదృష్టకరం ఈ జిల్లాలో ఏ దళిత మహిళను కానీ ఏ దళిత యువకుని కానీ పెద్దలను కానీ చిన్నలు కానీ ఎవరినైనా అడిగితే రామచంద్రారెడ్డి దళిత పక్షపాతి మాకోసం కుమ్ముగాస్తాడు మాకోసం ముందుకొస్తాడు ఏ కష్టం వచ్చినా కూడా అని చెప్పి చెప్తారు తప్ప ఈ విధమైన అన్యాయమైన రాతలు మీ ఆంధ్రజ్యోతిలో రాశారు ఈ రాధాకృష్ణ గారి పూర్వాపరాలు అందరికీ తెలుసు నువ్వు నేను మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఓటు సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చేవాడు ఈరోజు ఏదో దోచుకున్న డబ్బులతో చంద్రబాబు అండతో నువ్వు పేపర్ పెట్టి మీడియా పెట్టి మా మీద చెప్తా ఉన్నావంటే నీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకో రాధాకృష్ణ గారు మా బ్యాక్గ్రౌండ్ చూసుకో నువ్వు సైకిల్లో వస్తా ఉన్నావు నేను చదువుకున్నప్పుడే బుల్లెట్లో ఉన్నాను ఇదే బుల్లెట్ ఇక్కడే ఉంది మీ ఆఫీస్ ఈ ఆఫీస్ ముందరే ఉంది బుల్లెట్ చదువుకున్నప్పటి నుంచే ఉన్నాను నేను నీ అధికారానికి నువ్వు మించి ప్రవర్తిస్తూ ఉన్నావు నీ మీడియాని అడ్డం పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ ఏ రోజు వస్తుందో ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తిరగలేవు మనలేవు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను
ఇదేమైనా రాతలా ఇది ఇది మాకేం సంబంధం ఇది నిజంగా ఇది సంబంధం అయితే నువ్వు ఎస్ఐ దగ్గర కాల్ ఇస్తుంది కాల్ చేసుకున్న నా ఫోన్ ఇప్పుడు కాదు ఒక సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఆ ఎస్ఐకి నేను ఫోన్ చేస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా లేకపోతే ఇలాంటి దుర్మార్గ రాతలు రాస్తా ఉన్నావు నువ్వు మీడియా నుంచి ఈ ఎల్లో పేపర్ల నుంచి తప్పుకుంటావా అని రాధాకృష్ణ నేను సవాల్ చేస్తూ ఉన్నాను దుర్మార్గమైన వ్యక్తి ఇతను ఇతను రాసే రాతలు చేసే చేతలు ఈ రాష్ట్రానికి ఎంతో చేటు చేస్తూ ఉన్నాయి ఇలాంటి వ్యక్తులను ఇలాంటి పేపర్లను మీడియాను ప్రజలు బహిష్కరించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఏనా చెప్తాడు దళితుల కోసమే వాడెవడో పిచ్చోడు సుధాకర్ అని వాడు రోడ్ల పడిపి దొల్తావు అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు ఇంకొక ఆమె మనుషులతోనే మాట్లాడదు ఆ డిఎస్పీ పోతే కూడా ఆమె అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడను నీతో అని చెప్తుంది ఈడెవడో వేడు ఆ ఎప్పుడో సస్పెండ్ అయినాడు 17 ఏళ్ళ ముందర వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు వాడు ఏం చెప్తా ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది నా ఫోన్ ఇక్కడ ఉంది ఇంకా దీంట్లో నాకు ప్రెస్ క్లిప్పింగ్లు కూడా పంపించారు వాడే మాట్లాడుతూ ఉన్నాడు తలిపేసుకోండి లోపలికి పోయాడు ఇంకోటి చూపిస్తాను ఇదేదో కాలేజీ కూడా పెడుతున్నాడు మాకేం తెలియదు కాలేజ్ ఎక్కడుందో ఏముందో చూడండి ఆ పక్కన ఎవరో వెంకట్ రెడ్డి అని చెప్పి రిటైర్డ్ విఆర్ఓ వాడెవడో మాకు తెలియదు ఆ విఆర్ఓకు ఇతనికి గోడ తగరాదు అక్కడ ఇటుకలు అడ్డం వేసుకొని వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రాజకీయంగా చిత్రీకరించి నేషనల్ లెవెల్ దాకా ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చిత్రీకరించాలని చూడడం అనేది చాలా తప్పు నిజంగా ఇతనికి అది పరిష్కారం కావాలని ఉంటే కనీసం మా దృష్టికి తెస్తే మేమే వెంకటరెడ్డి ఎవరు రిటైర్డ్ విఆర్ఓను ఏదో విఆర్ఓ పనిచేస్తున్నారో తెలియదు ఆయనకు మేమే చెప్పేవాళ్ళం ఇందుక ఆయన దళితులు పోతావు దళితులకు మనం ఏం కావాలో చేయాలన్నా మన పరిస్థితి మనము నువ్వు కొంచెం వదులుకోనైనా వారికి అండగా నిలువు అని చెప్పి చెప్పింటాం అది చెప్పలేదు మీడియాకి వెళ్తానే చంద్రబాబు వచ్చి బి కొత్త కోట్లు రాధాకృష్ణ వేమూరు రాధాకృష్ణ చంద్రబాబు వచ్చి ఈయన కాపాడతారు చూడండి వాళ్ళ బిహేవియర్ చూడండి ఆయనకు చెయ్యి విరిగింది కాలు విరిగినారు ఈరోజు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు డాక్టర్లు అతనే ఏం మాట్లాడుతున్నాడు చూడండి అతనే మాట్లాడుతుంది మీ అమ్మకు ఆయనకు సంకరంగా పుట్టింటే రారా అని చెప్పి ఇంకా కూడా అతనికి ఎక్స్రే తీశారు అది కూడా చూడండి ఆయన చేయి విరిగిందని కట్టు కట్టుకొని మీడియా ముందర వచ్చారు ఎక్స్రే చూడండి ఎక్స్రే ఏమీ లేదు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి అని చెప్పి ఆయన చూశాడు ఇది ఎక్స్రే కూడా ఎక్కడ చేయి విరిగింది ఎక్కడ ఎముక విరిగింది చూపియండి ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయడం అనేది తగదు మీ మాదిరి మీడియాలు పెట్టుకోవాలంటే 150 మీడియాలు మా ముఖ్యమంత్రి గారు పెట్టుకోగలుగుతారు ఆయన ఆదేశిస్తే 150 మంది ఇట్లాంటి మీడియాలు పెట్టగలుగుతారు పేపర్లు పెట్టగలుగుతారు కానీ ఇంత దుర్మార్గమైన రాతలు రాసే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు మీరు ఎల్లో మీడియా అనేది కూడా చాలా దరిద్రమైన మాట అంతకంటే పెద్ద మాట ఈ ఆంధ్రజ్యోతి గురించి కానీ ఏబిఎన్ ఛానల్ గురించి కానీ మాట్లాడాలా ఇప్పటికైనా రాధాకృష్ణ గారు మంచి చెడ్డలు ఆలోచన చేయండి ఇంతకుముందు కూడా ఒక ప్రయత్నం చేశాడు 2014 ఎన్నికలైన తర్వాత 2-3 సార్లు 4 సార్లు నా అండతో ఈ జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగిందని చెప్పి ఆ తర్వాత మదనపల్లిలో మా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ మీడియాలో మాట్లాడితే ఆ రోజు నుంచి దాని గురించి మాట్లాడలేదు అంటే తప్పుడు రాతలు రాయడం నీకు అలవాటు తప్పుడుగా ఒక వ్యక్తిని చిత్రీకరించడం నీకు అలవాటు ఇంకైనా మనకు ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు చాలా హుందాగా ఉండాలా ఇంత బాగా నువ్వు సైకిల్ నుంచి ఈరోజు ఒక మీడియాను ఒక పేపర్ను మెయింటైన్ చేస్తూ ఉన్నావు
హుందాగా వ్యవహరించకుండా ఇంకా దిగజారిపోవడం అనేది ఈ రాధాకృష్ణ వేమూరు రాధాకృష్ణ గారికి సరే మనము ఇంకా ఆయన గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఏదైనా కానీ నీకు ప్రజలే బుద్ధి చెప్తారు నీకు కానీ చంద్రబాబుకు కానీ బుద్ధి చెప్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది నాలుగు పాదాల్లో నడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకేమైనా అడిగట్లయితే చెప్పండి అదేమంటే కమిటీ నిర్ణయం చేస్తుంది చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కొంతమంది అఫీషియల్స్తో కమిటీ వేస్తారు రెండు మూడు నెలల్లో కమిటీ రిపోర్ట్ ఇస్తే తప్పకుండా రెండు మూడు నెలల తర్వాత జిల్లాలు ఏర్పడతాయి 25 కానీ 26 కానీ ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్ట్ని బట్టి వారు ఏం నిర్ణయం చేస్తే అది జరుగుతుంది